పిల్లే ఇంటికి వెలుగు అని నమ్ముతారు అక్కడి ప్రజలు. తొలి కాన్పులోను ఆడపిల్లే పుట్టాలని కోరుకుంటారు. విశాఖ ఏజెన్సీలోని చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామ పంచాయతీలో మాలి తెగకు చెందిన గిరిజనులు ఒడిశా నుంచి వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. ఈ తెగ గిరిజనుల ఆచారాలు కట్టుబాట్లు అందరికంటే భిన్నంగా ఉంటాయి. ఐదేళ్లు నిండకుండానే ఆడపిల్లలకు బాల్య వివాహం జరిపిస్తారు. ఊరంతా పందిళ్లు వేసి బంధువులందరినీ ఆహ్వానించి అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గ్రామంలోని ఆడపిల్లలందరికీ ఒకే వేదికపై వరుడు లేకుండా వివాహ తంతు జరిపిస్తారు. వరుడు లేకుండా కేవలం ఆడపిల్లకు మాత్రమే వివాహం జరగడం ఇక్కడ విశేషం. ఇందుకోసం 20 రాట్లతో పందిర్ని ఏర్పాటు చేసి మట్టి కుండలతో అలంకరిస్తారు. తల్లిదండ్రుల సమక్షంలో పురోహితుడి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమం కూడా నిర్వహిస్తారు. మాలితెగ సంప్రదాయం ప్రకారం ఆడపిల్లకు 3 సార్లు వివాహం జరిపిస్తారు. 5 ఏళ్లలోపు బాల్య వివాహం, యుక్త వయస్సుకొచ్చినాక సమర్థ వివాహం, మూడోది సాధారణ వివాహం. సమర్థ వివాహం ఎవరి స్తోమతను బట్టి నిర్వహిస్తారు. బాల్య వివాహం మాత్రం ఖచ్చితంగా చేయాలనే నిబంధన ఉండడంతో గ్రామంలోని అందరూ కలిసి ఒకేసారి వివాహ వేడుకను జరిపిస్తారు. ఈ తెగలో ఎవరైనా ప్రేమించుకున్నా ఎలాంటి అభ్యంతరం లేకుండా కట్న కానుకలు లేకుండా పెళ్లి చేసేస్తారు. ఈ ఆచారాన్ని తమ పూర్వీకుల నుంచి అవలంబిస్తున్నామని ఇందులో ఎలాంటి మార్పులు ఉండవంటున్నారు ఆ తెగ ప్రజలు.